వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ. నేను సౌందర్య. ఉపరిపల్లి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నారాయణపేట జిల్లా ఉపరిపల్లి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ శ్రావణి, పంచాయతీ కార్యదర్శి అశోక్, విఆర్ఓ ప్రత్యేక అధికారి ఆంజనేయులు, గ్రామ ప్రజలు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఉపరిపల్లి గ్రామ పెద్దలకు, మహిళా తల్లులకు, మరి చిన్నారులకు, వేదికపై ఉన్న సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వార్డు మెంబర్లకు, ప్రతి ఒక్కరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు దసరా పండుగ కానుకగా, బతుకమ్మ పండుగ కానుకగా కనీసం ఏదైనా చిన్న కానుక ఇవ్వాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి తెలంగాణ ఆడపడుచుకు ఒక చీర బహుమతిగా ఇవ్వాలని ఇస్తా ఉన్నారు. దానిలో కారణంగానే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. దయచేసి పేర్లు పెట్టి పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ కానుకను తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అంటే ఏందో కాదమ్మా, మీరేసే బొడ్డమ్మనే బతుకమ్మ. గౌరమ్మని ఎట్లయితే పూజిస్తామో, పెళ్ళిళ్ళు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు గౌరమ్మ పూజ చేస్తాం కదా, అదే పూజ మళ్ళా దసరా పండుగ నాడు 9 నవరాత్రులల్లా అమ్మవారిని 9 రకాలుగా కొలుసుకొని మంచిగా పూలతో అలంకరించుకొని మనం అయితే బొడ్డమ్మ చేసుకుని అమ్మని మనకు అన్ని ప్రసాదించమని మంచి మంచిగా ఉండే అంటే సంతోషంగా ఉండే వరాలు అమ్మని కొలుస్తాం. మీకు మీరు పాటలలో వాడుకుంటే పాడతారు బొడ్డం వేసుకుంటా. దాన్ని ఇంతకు ముందు పోయిన ప్రభుత్వాలు ఏది పట్టించుకోకుండా అసలు గ్రామాల పొంటి గ్రామీణ ప్రాంతాల పొంటున్న పండుగల గురించి ఒకరోజు అడగకపోతుండే. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ తెలంగాణ తెచ్చుకున్నాక మన తెలంగాణ ప్రాంతీయ పండుగలు ఏంటి, ఏ విధంగా చేసుకున్నా లేని దాని మీద గురి పెట్టి ఈరోజు మనకు బతుకమ్మ అనేది కూడా దసరా పండుగ మనం పోయి ఒకరోజు పోయి జమ్మి తెంపుకుంటాం వస్తాం అయిపోతుంది. దసరా పండుగ అందరికి జమ్మి పెడతాం, కాలు మొక్తాం, అందరిని కలుస్తాం. కానీ దసరా పండుగ అనేది మనం 9 రోజులు చేసుకునే పండుగ. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా గౌరవమ్మను పూజించుకునే పండుగ ఇది. అలాంటి పండుగని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మనకు తెలియజేయడం, మనకంతా తెలంగాణ యావత్తు చేసుకునే విధంగా ఈ పండుగను మనతో తక్కువ ఉండొచ్చు. కానీ అక్కడ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ అయితే దసరా పండుగ వచ్చిందంటే 9 రోజుల దాకా ఆడవాళ్ళు ఏం పని చేయరు. ఈ పూజలు పూలతో గౌరవమ్మను పూజించడము, సాయంత్రం కాగానే అందరు ఊర్లో ఉత్తం జమేయడము, పంచిగా అందరూ బతుకమ్మ పాటలు పాడి మంచిగా అన్ని ఆ అమ్మని కోల్చుకుంటా మాకే మనకున్న తిప్పలు ఏమున్నా అన్ని దూరం చేసే విధంగా అమ్మని వేడుకొని అట్లా గౌరవమ్మ పూజ చేసుకుంటా ప్రతిరోజు ఒక్కొక్క రకంలా 9 రకాలలో చేస్తారు ఈ పూజని. దయచేసి అది తెలుసుకొని నాకైతే తెలిసిన కనుక నువ్వుల బతుకమ్మ అంటారు, మరియు అట్లా బతుకమ్మ అంటారు, ఇంకమ్మా బతుకమ్మ అంటారు, ఇట్లా 9 రకాలున్నాయి. ఆ 9 రకాలలో 9 ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకుంటా
ఆఖరి రోజునాడు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తు బతుకమ్మని చేసి గౌరవమని చేసి తీసుకుపోయి ఎట్లయితే మనం వినాయకుడు నిమజ్జనం చేస్తామో మన చెర్లలో గాని బాయలలో గాని అట్లా నీళ్ళలో వదిలిపెట్టి అమ్మ మామూలు అంతా సుఖశాంతులతో బతుకటట్టు దీవించి తల్లి అని చెప్పి మొక్కి ఇంటికి వస్తాం. ఇది దసరా పండుగ చేసే మీ మైదా తల్లులు చేసే పండుగ. దయచేసి ఆ పండుగను మంచి చేసుకుని ఎవరికైతే ఇబ్బంది ఉన్నా అంటే కొందరికి పైసలు ఉంటాయి, కొందరికి పైసలు లేకుంటాయి, కొందరు ఏదో ఉన్న దాంట్లో నడుపుకొని పోతుంటారు, కొందరు ఏదో ఇంత అప్పో సొప్పో చేసి తీసుకొని పని చేసుకుంటుంటారు, పండుగ చేసుకుంటుంటారు. అట్లా ఎవరు చేసుకోకూడదు. ఏదన్నా అందరూ సమానంగా అందరూ ఒకటే విధంగా ఉండి మహిళా తల్లు అంతా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ కానుకను మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఇస్తున్నాడు కాబట్టి దయచేసి దీన్ని స్వీకరించి పండుగను మంచిగా చేసుకుని సుఖశాంతులతో బతకాలని మీరందరూ మేము మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో బతకాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.